ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆసుపత్రిలో చేరారు. మహారాష్ట్రలోని సతారా పట్టణంలో నివాసం ఉంటున్న సాయాజీ షిండేకు గురువారం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు పలు మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లు గుండెలో కొన్ని బ్లాక్స్ ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్స్ చెప్తున్నారు. సాయాజీ షిండే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లు చెప్పారు. ఆయన్ని ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే పరీక్షలు చేసి ECGలో స్వల్ప మార్పులు గుర్తించామన్నారు. దీంతో యాంజియోగ్రఫీ చేయించమని సూచించామన్నారు. గుండెలో కుడివైపు 99% బ్లాక్స్ గుర్తించామని, ఇది ప్రమాదకరం కాబట్టి వెంటనే యాంజియోప్లాస్టీ చేశామని వెల్లడించారు. ప్రస్తుతానికి సాయాజీ షిండే ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తామని తెలిపారు. సాయాజీ షిండే నటుడిగా తెలుగు వారికి సుపరిచితుడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఠాకూర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయాజీ షిండే తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ వెంటనే వీడే సినిమాలో నటించారు. ఆ తరువాత టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. గుడుంబా శంకర్, సూపర్, అతడు, రాఖీ, పోకిరి, లక్ష్మి, చిరుత, దుబాయ్ సీను, నేనింతే, కింగ్, అదుర్స్, దూకుడు లాంటి ఎన్నో సినిమాలు ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగుతో పాటు మరాఠీ, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఆయన సినిమాలు చేశారు.